హా బ్రదర్, ఇదే మన ఛానల్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే పక్కన గంటను కొట్టావనుకో, ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ నా నుండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, అస్సలు మిస్ అవ్వు. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. ఇస్రో నుంచి మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ అనేది వచ్చింది. పర్సనల్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురం, ఈ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అహ్మదాబాద్లో ఒకసారి నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే 19 పోస్టులనే ఉన్నాయి. బెంగళూరుకి 61 పోస్టులు, హైదరాబాద్ రీజన్కి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 10 పోస్టులు, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, టోటల్గా 16 పోస్టులనే ఉండడం జరిగింది. అలాగే న్యూఢిల్లీ ప్రాంతానికి వచ్చేసరికి 1 పోస్ట్ ఉండడం జరిగింది. అలాగే శ్రీహరికోట ప్రాంతానికి వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 15 పోస్టులు, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్గా 25 పోస్టులనే ఉండడం జరిగింది. తిరువనంతపురం ఏరియాకి వచ్చేసరికి టోటల్గా 28 పోస్టులు అన్రిజర్వ్డ్కి ఉండడం జరిగింది. ఓబీసీకి 11, ఎస్సీకి 5, ఎస్టీకి వాళ్ళు పోస్టులు ఇవ్వలేదు. టోటల్గా 44 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. చాలా చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. స్టార్టింగ్ శాలరీయే 30,000 నుంచి మొదలయ్యి దాదాపుగా 45,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి స్టెనోగ్రాఫర్ పోస్టుల వివరాలు కూడా ఒకసారి చూసినట్లయితే బెంగళూరు రీజన్కి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, అలాగే ఓబీసీకి 1 పోస్టు, ఎస్సీకి ఎస్టీకి ఇందులో వేకెన్సీస్ లేవు. టోటల్గా 5 పోస్టులు అనేవి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్లే ముందు ఎవరెవరు ఏ అభ్యర్థులు దీనికి ఎలిజిబిలిటీ అసలు అర్హత పొందుతారో అండ్ అలాగే ఎవరెవరు దీనికి అప్లై చేసుకోవచ్చో చెప్పే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న. Who has been appointed recently as NASSCOM chairman? రీసెంట్గా NASSCOM chairman కింద ఎవరు అపాయింట్ అవ్వడం జరిగింది? ఆప్షన్ ఏ రమణ్ రాయ్, ఆప్షన్ బి సుచిత్ర మిశ్రా, ఆప్షన్ సి రషీద్ ప్రేమ్జీ, ఆప్షన్ డి సురేష్ ప్రభు. మీకు కనుక సరైన ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ కనుక మీకు సరైన ఆన్సర్ తెలియనట్లయితే మాత్రం కంపల్సరీగా మీరు నా కరెంట్ అఫేర్స్ ఛానల్ని ఫాలో అయినట్టయితే మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ తప్పకుండా తెలుస్తుంది. ది హిందూ కరెంట్ అఫేర్స్ అని ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో కరెంట్ అఫేర్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ నేను క్లియర్గా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను. ఏ రోజు కా రోజు కరెంట్ అఫేర్స్ అన్ని ఇందులో క్లియర్గా చెప్తుంటాను. సో తప్పకుండా నా ఛానల్ని ఫాలో అయినట్టయితే మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సీకి అన్నిటికీ కూడాను. అండ్ అలాగే ఈ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఇస్రో నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ విభాగాల్లో డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అవ్వాలని వాళ్ళు అడగడం జరిగింది. ఫస్ట్ క్లాస్ అంటే 60% కంపల్సరీగా వచ్చి ఉండాలని వాళ్ళు అడగడం జరిగింది. అలాగే డిప్లొమా పాస్ అయినట్టు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిప్లొమా ఇన్ కామర్స్ సెక్రటరీల్ ప్రాక్టీస్ విత్ ఫస్ట్ క్లాస్ విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగడం జరిగింది. కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడిగాడు. అండ్ అలాగే టైపింగ్ స్పీడ్ కూడా వాళ్ళు అడగడం జరిగింది. డిగ్రీ పాస్ అయినట్టు అభ్యర్థులైనా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా పాస్ అయినట్టు అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కంపల్సరీగా టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్టయితే 18 నుంచి 26 సంవత్సరాలు అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. 30/4/2018 కల్లా 26 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి పెట్టడం జరిగింది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు వివరాలకు వచ్చేసినట్టయితే 100 రూపాయలు అనేది ఫీజు వాళ్ళు పెట్టడం జరిగింది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి. అలాగే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఫీజు తక్కువే ఉంది కాబట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. కంపల్సరిగా 2/5/2018 లోపే ఈ ఆన్లైన్ మోడ్ ఆఫ్ పేమెంట్లో ఉంటుంది కాబట్టి ఆన్లైన్ మోడ్ ఆఫ్ పేమెంట్లో మీరు కంపల్సరీగా పే చేసేయాలి. 2/5/2018 రూపాయలు పే చేయాలి. చివరి దాకా దయచేసి పెట్టుకోకండి. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 30/4/2018 అనేది వాళ్ళ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి చివరి దాకా పెట్టుకోకుండా ముందే అప్లై చేసేయండి, ఎందుకంటే చివరికి వచ్చేసరికి సర్వర్లు అవి బిజీ అయిపోతాయి కాబట్టి. ఇంకొక ముఖ్యమైన నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకొక ముఖ్యమైన వివరాలు మీకు దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఇస్తారని చాలామందికి డౌట్గా ఉంది. సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అహ్మదాబాద్, బెంగళూరు, భూపాల్, చండీగర్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, కల్కటా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ అండ్ తిరువనంతపురం ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయిస్తారు మీకు. అలాగే ఎప్పుడైతే మీకు ఎగ్జామినేషన్స్ అవన్నీ డేట్ మీరు క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు, సో దాన్ని బట్టి ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ అనేది 12/8/2018 నాటి కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. హాల్ టికెట్స్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ మెయిల్స్కి వస్తుంటాయని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్స్ అనేవి క్లియర్గా మీకు మెయిల్లో ఇంటిమేట్ చేస్తారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని. సో జూలై 2018 లేదా ఆగస్ట్ 1 వీక్లో మీరు ఈ హాల్ టికెట్స్ అనేవి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయానికి వచ్చేసినట్టయితే కంప్లీట్గా ఆన్లైన్ మోడ్ ఆఫ్ విధానంలో ఉంటుంది కాబట్టి www.isro.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్కి సంబంధించి అప్లై ఆన్లైన్ అనే డౌన్లోడ్ లింక్ని కింద పెడతాను. మీరు పెట్టినట్టయితే క్లియర్గా దాన్ని క్లిక్ చేసుకుని మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై ఆన్లైన్ లింక్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇస్రో వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళు ముఖ్యంగా మెన్షన్ చేసింది ఏంటంటే ఇస్రో సైట్ అనేది 10/4/2018 నుంచి 30/4/2018 మధ్యలో ఈ సైట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. మీకు సంబంధించిన ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ సైట్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్లోనే వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇస్రో నుంచి వచ్చినటువంటి స్టెనోగ్రాఫర్ అండ్ అలాగే పర్సనల్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ నా నుండి చాలా ఫాస్ట్గా వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.